సెన్స్తో తెచ్చుకోవాలి. ఈ తత్వాన్ని నిలపడానికి చేసేటువంటి కృషి అవాక్ అమానస అగోచరం వివరించి చెప్పలేము మనం. చెబుతున్న కొద్దీ కొలలు వస్తాయి బాబా అని చెప్పి అమ్మవారు ప్రాధేయపడి హాయిగా ఆనందంగా జీవించాలని చెప్పి మనసా వాచ కర్మణ చేసేటువంటి ప్రయత్నాలు కాదు, శోభంలో ముంచడానికి చేసే ప్రయత్నాలు వ్రతములు. ఈ వ్రతములు ఎవరైతే చేస్తారో ఆ ప్రాంతం అంతా సుఖంగా ఉంటుంది, ఆ ప్రాంతం అంతా సుఖంగా ఉంటుంది. అద్భుతమైన ఆనందాన్ని కలగడానికి కొన్ని కొన్ని వ్రతాలు పుట్టాయి, మనలో రుగ్మతలు పోవడానికి వ్రతాలు పుట్టాయి. అవి చేస్తూ ఉన్నంతసేపు కూడా హాయిగా ఉంటుంది. అంటే స్త్రీలకు సకల సౌభాగ్యాన్ని ఇచ్చి ధనధాన్యాలు ఇచ్చేటువంటి అద్భుతమైన వ్రత కథల్లో వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం నాడు సూర్యోదయాన్ని పూర్వమే లేచి ఆ అమ్మవారిని దయతో చేస్తున్న వ్రతాన్ని ఒకసారి మనసులో సంకల్పం చేసుకుని సాయంత్రం వరకు కూడా అమ్మవారి తరపు యొక్క భావంతో జీవిస్తే ఆనందం కలుగుతుందని చెప్పి వ్రత కథ చెప్పింది. ఆ చారుమతీదేవి చేసినటువంటి కృషి నేటికి ఈనాటికైనా సరే ఈ వ్రతం ఉంటుంది. వ్రతం చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, వ్రతం ఉంటుంది, వ్రత శక్తి ఉంటుంది. అంచేత వ్రతము వ్రతము శక్తి యొక్క తత్వాన్ని గురువు ద్వారా తెలుసుకుని వికాసవంతమైన ప్రపంచానికి వినోదంగా కాకుండా అద్భుతమైన స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం మనందరం చేయాలి. అప్పుడే భారతదేశం సౌభాగ్యానికి ఎటువంటి దోకా లేకుండా ఉంటుంది. మనస్పర్ధలు, లేనిపోయిన మాటలు, వికృత చేష్టలు, పరిపాలించేవాడి తలక దయ, పరిపాలించేవాడి తలక తత్వం ఈ విధంగా ఉండాలని చెప్పి మనం చేసేటువంటి పూజ పునస్కారాల వల్ల వాళ్ళకి మంచి కలుగుతూ ఉంటుంది. ధర్మ మార్గంలో వెళ్ళేవాడికి అధర్మ మార్గం ఎదురైనప్పుడు దాన్ని ఖండించాలి, కానీ దీనికంటే ఇది బాగుందని చెప్పి వెళుతూ ఉంటే ధర్మము అధర్మము ఒకలాగే ఉంటాయి. వాడు ధర్మాన్ని ఆచరించాలి, అక్కడ అధర్మాన్ని ఖండించాలి తప్ప అధర్మంలోకి వెళ్ళిపోకూడదు. అధర్మంతో చేసేవాడు 100 మంది ఉన్నాను నేను ఒక్కడే ఉన్నాను ఏం చేయగలను అనుకుంటే చాలా నష్టపోతాం. ధర్మ మార్గంలో 100 మందిని ప్రయత్నం చేయి మార్చడానికి, నువ్వు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ప్రయత్నం చేయి. ఒక జ్వరం వచ్చిందంటే ఇది సెన్స్తో గెలవాలి, సైన్స్తో గెలవాలి. రోగాన్ని సైన్స్తో బాడగొట్టుకోవాలి, యోగాన్ని సైన్స్ సెన్స్తో తెచ్చుకోవాలి.
అంచేత ఈ తత్వాన్ని నిలపడానికి చేసేటువంటి కృషి అవాక్ అమానస అగోచరం వివరించి చెప్పలేం మనం. చెబుతున్న కొద్దీ ఓ కొల్లలు వస్తాయి బాబా అయ్యారని చెప్పి అమ్మవారు ప్రాధేయపడి హాయిగా ఆనందంగా జీవించాలని చెప్పి మనసా వాచ కర్మణ